పేదల బాధలు తెలిసిన పెండిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని బీజేపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కరిబండి నాగరాజు అన్నారు. శుక్రవారం పోలవరంలో స్థానిక ఏటిగట్టు సెంటర్లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ పుట్టినరోజు వారోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 సార్లు నరేంద్ర మోడీ విశిష్ట సేవలు అందించారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర సంక్షేమ పథకాలను అమలు చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. దేశంలో ప్రతి చోట వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవం కాపాడారన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత భారీ కేక్ కట్ చేసి నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా కార్యదర్శులు పొరగం వెంకటలక్ష్మి, దత్తిదేవి, గ్రంథి బాలకృష్ణ, బీజేపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు, ఎన్నో విప్లవాత్మకమైన చర్యలు తీసుకుని ఆయన ప్రపంచ ప్రఖ్యాత నాయకుడిగా, ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నుంచి చెప్పుకున్నాం, మన యొక్క దేశ స్వరాజ్యం సంపాదించడంలో కానీ స్వాతంత్రం సంపాదించడంలో కానీ అంబేద్కర్ యొక్క కృషిని ప్రపంచ వ్యాప్తంగా ఆయన ప్రపంచ మేధావి అనే విధంగా ఆయన పేరు సంపాదించి భారతదేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని ఆయన అందించారు. అదే స్ఫూర్తితో ఒక నిరుపేద కుటుంబంలో ఒక అంబేద్కర్ ఏ విధంగా జన్మించి ఆయన పెద్ద కష్టాలు తెలుసుకుని రాజ్యాంగాన్ని నిర్మించారో అదేవిధంగా అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ గారు కూడా ఆయన జీవిత ప్రస్థానంలో బాల్యంలోనే తీరు ఛాయ అమ్మి ఒక కుటుంబానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క 70వ పుట్టినరోజు. దానిలో భాగంగా ఈ పోలవరం మండలంలో బీజేపీ జనసేన ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదిన ఉత్సవం చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మెయిన్ రోడ్లో కేక్ కట్ చేసి అనంతరం మన యొక్క పోలవరం పంచాయతీలోని గత 4 నెలలుగా ఈ కోవిడ్ ఈ మహమ్మారి దృక్పథంలో ప్రతిరోజు కూడా మనకి సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు మా వృద్ధా సాయంగా కొద్దిగా కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. 57వ సంవత్సరంలో ఆయన బీజేపీలో చేరారు. అక్కడి నుండి గుజరాత్ ముఖ్యమంత్రిగా 4 దఫాలుగా దేశంలో ఏ ఒక్కరూ కూడా చేయని విధంగా 4 సార్లు ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఒక నరేంద్ర మోదీ గారు మాత్రమే. మొదటిసారిగా 2001లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 2002, 2007, 2012 సంవత్సరంలో వరుసగా 4 సంవత్సరాలు 4 దఫాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఎన్నో సేవా